హాయ్ హలో వెల్కమ్ ప్రాజెక్ట్ కే ఇప్పుడు తెలుగులోనే కాదు పాన్ ఇండియాకి సెన్సేషన్ కాబోతుంది ప్రాజెక్ట్ కే అయితే ప్రాజెక్ట్ కే గురించి ఇంకా మిగతా విశేషాలు ఏంటో చూద్దాం సార్ నమస్తే సార్ ప్రాజెక్ట్ కే అంటే బాహుబలి తర్వాత నిజంగా ప్రభాస్కి అంతటి రేంజ్ ఇంకోటి ఏదైనా వస్తుంది అంటే అది ప్రాజెక్ట్ కే అనుకోవాలి ఎందుకంటే మధ్యలో చాలా సినిమాలు కొంత నిరాశపరిచాయి రాధేశ్యామి కావచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగతా సినిమాలు అయితే ప్రాజెక్ట్ కే మీద అంచనాలు ఎలా ఉన్నాయి అంటే ఒకటండి బాహుబలి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు పెట్టి తీశారు ఇది ఐదు వందల కోట్లు అంటున్నారు అంటే ఒక ఇండియన్ సినిమా ఇంత బడ్జెట్తో తీయటం అనేది ఫస్ట్ టైం అని చెప్పాలి అంటే ఐదు వందల కోట్ల రూపాయలతో సినిమా చేస్తున్నారంటే మరి దాని బడ్జెట్ ఈ స్థాయిలో ఉందంటే దాని సెట్స్ ఏ స్థాయిలో ఉంటాయి ఆ కథ ఏ స్థాయిలో ఉంటుంది అనేది చూడారండి తెలుగు సినిమా ఇలాంటి ప్రయోగాలు చేయటం అనేది ఒక సాహసంగా చెప్పాలి ముఖ్యంగా నాగశ్వినికి ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంత పెద్ద ప్రాజెక్టు ఒక ప్యానని ప్రాజెక్ట్ చేయడం అని కూడా ఫస్ట్ ప్రాజెక్టే ఈ ప్రాజెక్టులో వైజయంతి మూవీస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తున్న సినిమా అశ్విని దత్కర్ గతంలో చాలా సినిమాలు చేశారు పెద్ద సినిమాలు చాలా చేశారు కానీ ఆయన బ్యానర్ కూడా ఇది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్గా చెప్పాలి పైగా నటీ నటుల పరంగా చూసుకుంటే బాలీవుడ్ దిగ్గజం బిగ్ బి అమితాబ్ ఒక హీరోలు నేను అనుకోవటం ఏంటంటే అది సైంటిస్ట్ అనుకుంటున్నాను ఇది ఫ్యూచరిస్టిక్ సబ్జెక్ట్ అంటున్నారు కాబట్టి మనం యాభై ఏళ్ళు ఏళ్ళు ముందుకు తీసుకెళ్ళిపోయే కథ ఇది కాబట్టి సింగేతం శ్రీనివాసరావు గారు డైరెక్టర్ సీనియర్ డైరెక్టర్ పుష్పకర్మాను ఆదిత్య త్రీ శిక్ష నైన్ ఆ డైరెక్టర్ గారు కూడా ఈ కథలో ఇన్వాల్వ్ అయ్యారు కొంతమంది అప్పుడు సినిమా ఇట్లాంటి కథలకి వాళ్ళు ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది ఉద్దేశంతో ఆయన తీసుకున్నారు ఆయన ఆ సినిమాల్లో అప్పుడు ఆదిత్య త్రీ శిక్ష టీను ఆనంద్ అని బాలీవుడ్ యాక్టర్ సైంటిస్ట్ పాత్ర పోషించాడు ఆయన లేడు కాబట్టి ఇప్పుడు అమితాబ్ అలాంటి పాత్ర ఏమో అనుకుంటున్నాను నేను అనుకోవడం పైగా ఈ మధ్యన దానికి సినిమాకి సంబంధించిన కాళ్ళు చేతులు వేళ్ళు ఫోటోలు ఏం ట్విట్టర్లోనో సోషల్ మీడియాలో వస్తున్నాయి దీని మీద కూడా అశ్విని దత్త గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఈ సబ్జెక్టులో మోడ్రన్ విష్ణుమూర్తి ఇది సంబంధించిన సబ్జెక్ట్ ఇది అని చెప్పారు మోడర్న్ విష్ణుమూర్తి ఎక్కడ ఉండేటట్టు సాధారణంగా కల్కీ భగవాన్ దశ అవతారాల్లో కలికీ కలికి అవతారం ఆఖరి అవతారం అని చెప్పాలి ఒకవేళ అలాంటి కల్కీ పాత్రను తీసుకున్నారా అని ఒక డౌటు లేదా వీళ్ళు సపరేట్గా ఒక ఇంకో మోడర్న్ విష్ణుమూర్తిని చూ చూపిస్తారా ఆ మోడర్న్ విష్ణుమూర్తిగా ప్రభాస్ అని అంటున్నారు ఇది కథాపరంగా లీకుల పరంగా కానీ వాళ్ళు చెప్పిన దీని ప్రకారం చూస్తే కథాపరంగా ఎలా ఉంది అంటే కాలంలో ప్రయాణం చేయటము కాలంలో ఫ్యూచర్లోకి వెళ్ళిపోవటం ఇది కథ అంటే ఫ్యూచర్లో ఏ టైంకి వెళ్ళారా అనేది ఇంకొక కీలకమైన పాయింట్ అది దశావతారంలో ఆకలిదైన అవతారానికి అక్కడికి వెళ్ళారా అక్కడి నుంచి మళ్ళీ వర్తమానంలోకి వచ్చారా ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీలో వేసే సెట్ కూడా అది ఫ్యూచరిస్టిక్ సెట్ అంట అంటే ఫ్యూచర్లో ఎలా ప్రపంచం ఎలా వాడు దానికి సంబంధించిన స్క్రీన్ మీద ఏ అంశాలు కనిపిస్తాయి అవన్నీ అట్లాంటి సెట్ వేశారు చాలా వరకు సెవెంటీ పర్సెంట్ షూటింగ్ అయిపోయింది అక్కడే షూటింగ్ చేశారు రేపు రెండు వేల ఇరవై నుంచి షూటింగ్ జరుగుతుంది రేపు రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు అది జనవరి పన్నెండు పద్నాలుగు కానీ తెలియదు కానీ జనవరి సంక్రాంతికి మాత్రం సీజన్ కాబట్టి ఇలాంటి సినిమాలకి ఆ సీజన్లో అలాంటి సీజన్లో రిలీజ్ చేయడం మంచిది కాబట్టి అది కన్ఫర్మ్ రిలీజ్ అనేది కన్ఫర్మ్ రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి ఈ సినిమా రాబోతుంది ఇక ప్యాడింగ్ ఆర్టిస్ట్ వర్గం చూసుకుంటే బాలీవుడ్ హీరోయిన్ దీపికా కాబాద్ ఉంది దుల్కర్ సల్మాన్ ఉన్నాడు ఇంకా చాలా భారీ తారాగణం అంతా ఉందండి క్లుప్తంగా ఇది మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్కి ఈ మధ్యన మార్చారు అంత ఈ అనౌన్స్మెంట్ చేసినప్పుడు మిక్కి జయమేయరు ఇప్పుడు సంతోష్ నారాయణ అంటున్నారు ఇంత పెద్ద ప్రాజెక్ట్కి సంతోష్ నారాయణన్ ఏ మేరకు న్యాయం చేస్తాడనే చూడాలి ఆయన కూడా ఇది పెద్ద ప్రాజెక్టు సంతోష్ నారాయణని కూడా ఆయన ఇప్పుడు దాకా చేసిన చిన్న చిన్న సినిమాలు సైందవ సినిమా ఏదో రాబోతుంది ఇంకప్పుడు దాకా చేసిన చిన్న సినిమాలే కాబట్టి ఈ ప్రాజెక్ట్కి అంటే మ్యూజిక్ పాటలకి స్కోప్ ఉంటుందా లేదా కేవలం రీ రికార్డింగ్ బేస్డ్ సబ్జెక్టా అనేది తెలియదు ఇలాంటి సబ్జెక్ట్కి పాటలకు అనవసరం కూడా నేను రీ రికార్డింగ్ మీదే ఉంటుంది కాబట్టి కొంత సంతోష్ నారాయణ కెపాసిటీ నచ్చి తీసుకున్నారే అనిపిస్తుంది అది చిన్న మార్పు ఈ మధ్య జరిగిన మార్పు అని చెప్పాలి అయితే మామూలుగా అయితే మొన్న మనం చూసాం అవతారు మొన్నీ మధ్య వచ్చిన అవతారు వాటర్ ద వేవ్ అని చెప్పి సినిమాలు చూసాం అయితే అది కూడా మనం తెలుగుకున్నటువంటి ఒక పురాణ గాథల్లోంచి తీసిన కథాంశంలానే అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే కొన్ని పాత్రల పేర్లు కూడా మనకు తగ్గట్టుగా ఉన్నాయి సో ఇది కూడా పురాణ పాత్రలకు సంబంధించి అనుకోవచ్చు అంటారు చెప్తున్నారుగా ఆ పురాణ పాత్రలు శ్రీ మహావిష్ణువు పాత్రనే ప్రభాసు చేస్తున్నాడు అంటున్నారు అంటే ఒక హీరో ఫ్యూచర్లోకి వెళ్ళి మరి ఆ పాత్రని ఈ పాత్ర ఎలా లింక్ చేశారో మాకు తెలియదు కథాపరంగా చాలా మేధ ఇతర మేధావులు అంతా కూర్చున్నారు రాఘవేంద్ర గారు కూడా కథ విన్నారని ఎందుకంటే వాళ్ళకి అనుబంధం వేరు రాఘవేంద్ర గారికి అశ్వీదేత గారికి అలాగే సంగీత శ్రీనివాసరావు గారు ఇలా కొంతమంది అంతా ఈ కథలో ఇన్వాల్వ్ అయ్యారు నాగశ్వన్ వీళ్ళంతా కూర్చుని తయారు చేసిన కథ కథ మీద బాగా కష్టతలు చేశారు స్క్రిప్ట్ విషయంలో మాత్రం చాలా ఎప్పటి నుంచో ఆ కరోనా అనేది దీనికి బాగా ఉపయోగపడింది కథ మీద ఇంకా బాగా కాన్సన్ట్రేషన్ చేయడానికి కరోనా ఆ టైంలోనే కథ ఇది అప్పటి నుంచి తయారు చేసుకున్నారు మరి నాగేశ్వరికి కూడా గ్యాప్ ఉంది కదా కొంత అది భర్తీ చేస్తుందని చెప్పాలి అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ కేని మనం పాన్ ఇండియా అనుకోవాలా ప్యాన్ వరల్డ్ మూవీ అనుకోవచ్చు అంటే పాన్ వరల్డ్ మూవీని ఇప్పుడు రాజమౌళి ఫ్యూచర్లో చేయబోయే ప్రాజెక్ట్ మహేష్ బాబుతో ఆ సినిమాని ఈ సినిమా కంపేర్ చేయొచ్చు ఒకే స్థాయి సినిమాలుగా మనం భావించాల్సి ఉంటుంది ప్రభాస్ కెరీర్లో కూడా బాహుబలి తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ఉండే సినిమాగా మనం ప్రాజెక్ట్కి ఏం చెప్పవచ్చు సో ఇంతటి భారీ బాధ్యతని అశ్విని దత్ సంబంధించిన అల్లుడు నాగశ్విన్ ఎంతవరకు తీసుకురావచ్చు అంటే అంచనా నాగశ్విన్ ఈయనేమో నిర్మాణ రంగంలో అశ్విని దత్ గారు ఉన్నారు నాగశ్విన్ ఏమో అల్లుడిగా ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు కాకపోతే అశ్విని దత్ గారికి ఏంటంటే వైజయంతి మూవీస్ కొన్నాళ్ళకి సినిమాల పరంగా గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ వచ్చిన ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను నాకు ఒక జ్యోతిష్ సినిమాలో పడు చేయడు నేను అందుకని నాకు ఆయన చెప్పిన మాటలు నమ్ముతాను నేను నేను అందుకే సినిమాలు చేయట్లేదు మళ్ళీ ఈ టైం నుంచి నాకు ఈ టైం వరకు చాలా బాగుంటుందని చెప్పాడు అన్న తర్వాత ఆయన ఆ ఇంటర్వ్యూ చెప్పినాడు కానీ మహానటి సక్సెస్ అయింది ఈ మధ్యన సీతారామం సక్సెస్ కానీ అలాగే ఆయన వారసత్వాన్ని నిర్మాతలగా కూతుళ్ళు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు స్వప్న దత్తు కానీ ప్రియాంక దత్తు కానీ నేను కలిసి వస్తుంది కలిసి వచ్చే రోజు వస్తే మరి నడిచి వచ్చి అల్లుడు కొడతాడు అనుకోలేము ఆయనకి చెప్పాలంటే కొడుకు కావడం అల్లుడు అది పేర్లో కూడా సారూప్యం ఉంది అశ్వి నాగ అశ్విన్లో అశ్విన్ ఉంది అశ్వినిదత్తుల అశ్విని ఉంది మొత్తానికి ఈయన గురవంలాగా ఈయన పరుగు పెట్ట పెట్టేట్టు కొన్ని చూస్తుండే ఈ ప్రాజెక్ట్కి ఇది వర్కింగ్ టైటిల్ ప్రాజెక్ట్ కే అనేది అసలు టైటిల్ ఏంటో తెలియదు లేదా గతంలో ట్రిపుల్ ఆర్ సినిమా కూడా వర్కింగ్ టైటిల్ అనుకున్నారు తర్వాత కింద ఏదో రణం రుద్రం అన్నారు కానీ రౌద్రం అన్నారు కానీ అది ఎవరు పలకట్లేదు ట్రిపుల్ ఆర్ అనే వస్తుంది రేపు భవిష్యత్తులో కూడా ఇది ప్రాజెక్ట్ కేనే కావచ్చు ఏంటి ఏంటో మనం చూడాలి చూద్దాం సార్ ఈ సినిమా సెట్స్పై నుంచి థియేటర్స్కి వెళ్ళే డేట్ త్వరలోనే అనౌన్స్మెంట్ కావాలని చెప్పి కోరుకుందాం అప్డేట్స్ కూడా త్వరలో రావాలని కోరుకున్నాం సో ఇవ్వండి ప్రోడక్ట్ కే గురించి సో మంచి మంచి అప్డేట్స్ ప్రోడక్ట్ కే గురించి వస్తాయో ఎప్పుడు వస్తాయో చూద్దాం